మెగా డాటర్ అయిన నిహారిక మొదట వెబ్ సిరీస్లో నటించగా ఆ తర్వాత బుల్లితెరపై ఆ తర్వాత వెండితెరపై మెరిసింది. బుల్లితెరపై డి షోకి యాంకరింగ్గా చేసిన నిహారిక కొనిడెల ఎంతోమంది బుల్లితెర అభిమానులను సొంతం చేసుకుంది. అలాంటి ఈ నటి ఒక మనసు అంటూ 2016లో వెండితెరపై అడుగుపెట్టగా సినిమా ఊహించని స్థాయిలో హిట్ అవ్వలేదు. ఆ తర్వాత తీసిన సినిమాలు కూడా ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న నిహారిక ఇటీవల తను పెళ్లి చేసుకున్నట్టు ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. ఆ తర్వాత నిశ్చితార్థం అని వెంటనే జరిగిపోయాయి. ఇక అలానే మొన్న ఈ మధ్య గోవాకు వెళ్ళిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్లో కొందరు హీరోయిన్లతో తన బ్యాచిలర్ డేస్ని ఎంజాయ్ చేస్తుంది. లావణ్య త్రిపాఠి రితు వర్మతో గోవా బ్యాచిలర్ పార్టీలో ఎంజాయ్ చేయగా ఇప్పుడు నిహారిక కూడా వీరిద్దరూ కలిసి స్పెషల్ నైట్ పార్టీ ఇచ్చారు. ఈ నైట్ పార్టీలో నిహారిక బాగా ఎంజాయ్ చేసింది. ఆ ఫోటోలను నిహారిక, లావణ్య, రితు శర్మ షేర్ చేశారు. ఆ ఫొటోస్ని ఇప్పుడు ఇక్కడ మనం చూసేద్దాం. థ్యాంక్ యూ.